Hello friends, welcome to BMM Academy friends. This channel mein madar search chustunnatayite subscribe cheyandi friends. Ee roju manaku oka good news. Telangana Rashtra Prabhutvam vallu 16614 police udyogala notification release cheyadam ane jarigindi. Idi chaala breaking news ani cheppali. Eppatincho wait chestunna nirudyogalaku idi oka aasha kiranam lantadani cheppochu. Telangana state level police recruitment board vallu వివిధ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. దీనిలో మనం పోస్టుల వివరాలు చూసినట్టయితే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సో మొత్తం వేకెన్సీస్ 16,664 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక పోస్టుల వరకు చూసినట్టయితే కానిస్టేబుల్ పోస్టులు 16,227 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఇక మనం డిపార్ట్మెంట్స్ వారీగా చూసినప్పుడు సివిల్ కానిస్టేబుల్ అనేది 4,965 వేకెన్సీలు, అలాగే ఏఆర్ కానిస్టేబుల్ అనేది 4,423, ఎస్ఏఆర్ అనేది సిపిఎల్ కానిస్టేబుల్ అనేది 100, టిఎస్ఎస్పి కానిస్టేబుల్ అనేది 5,010 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగంలో 390 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో 610, జైల్ వార్డర్స్ ఉంటారు కదా మెయిన్లో 136, అలాగే జైల్ వార్డర్స్ ఫిమేల్ 109. ఇక ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్గనైజేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు 262, కానిస్టేబుల్ మెకానికల్ మెన్ అనేది 1, కానిస్టేబుల్ డ్రైవర్లు 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల వివరాలను చూసినట్టయితే మనకి ఇక్కడ 587 సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీలు ఉన్నాయి. దీనిలో సివిల్ ఎస్ఐలు 414, ఏఆర్ ఎస్ఐలు 66, ఎస్ఏఆర్ సిపిఎల్ వాళ్ళు 5, అలాగే టిఎస్ఎస్పి ఎస్ఐ పోస్టులు 23, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం ఎస్ఐ పోస్టు 12, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో 26 వేకెన్సీలు, డిప్యూటీ జైలర్ అనేది 8, టెక్నికల్ ఎస్ఐ అనేది 22, అలాగే ఎస్ఐ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ మెన్ అనేది 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 8 వేకెన్సీలు ఉన్నాయి. సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ మనం చూసినట్టయితే కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం శాలరీ వైజ్గా చూసినట్టయితే కానిస్టేబుల్ పోస్టులకు నెలకు 24,280 రూపాయల నుంచి మొదలుకొని 72,850 రూపాయల వరకు అనేది చెల్లిస్తారు. ఇక సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ పోస్టులకి నెలకి 42,300 రూపాయల నుంచి 1,15,270 రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ అంటే ఎవరైతే ఇవన్నీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఫైనల్ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అనేది 2 మే నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తును పంపించుకోవడానికి చివరి తేదీ 20 మే 2022. ఇది తెలంగాణలోని కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ ఎంగేజ్మెంట్ వీడియోస్.